దానికి 1/4/22న ఇవ్వాల్సిన పిఆర్సీని ఇంతవరకు ఈ సంస్థ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇంత ఆలస్యం ఎప్పుడు జరగలేదు. మరి ఇది మొదటిసారి కార్మికుల్లో మరి ఆవేదన నిరుత్సాహాన్ని ఏర్పరిచింది కూడా ప్రభుత్వమే అని చెప్పొచ్చు. కాబట్టి ఎన్నిసార్లు కూడా ప్రభుత్వాన్ని విన్నవించుకున్నా మరి పెడచెవను పెట్టడం ద్వారా మళ్ళీ 20-25 సంవత్సరాలుగా పోల్ టు పోల్ మరి ఆపరేటర్సు కాంట్రాక్ట్ కార్మికులు మరి వారి యొక్క రక్త మాంసాలను కూడా మళ్ళీ ప్రాణంగా పెట్టి ఉద్యోగం చేస్తా ఉన్నా ఎన్నిసార్లు విన్నవించుకున్నా వన్ టైం సెటిల్మెంట్ కింద వన్ టైం బేస్ రెగ్యులరేషన్ కింద ఎన్నిసార్లు విన్నవించుకున్నా అసలు పట్టించుకోవట్లేదు ప్రభుత్వాలు. కాబట్టి ముఖ్యంగా అదీను గ్రేట్ టు జేఎల్ఎంస్ వారు అట్లా సచివాలయం కాకుండా ఇట్లా ప్రభుత్వం కాకుండా మధ్యలో వారిని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇటు ప్రభుత్వ ఉద్యోగం పని కూడా సరిగా అవ్వట్లేదు, అట్లా సచివాలయం పని కూడా సరిగా అవ్వట్లేకుండా సమయం వృధా తప్ప వేరే జరగట్లేదు. అమాయకులన్న పిల్లల్ని వారికి సరైన ట్రైనింగ్ లేక వారి ప్రాణాలతో కూడా చెలవడం ఆడుతా ఉంది ప్రభుత్వం. మరి వారి కుటుంబాలు కూడా న్యాయం చేయాలా ఇంతవరకు? మరి ఇవన్నీ సమస్యలు. మరి డిఏ అరియర్స్ బకాయిలు అలాగే ఉన్నాయి. సంవత్సరం క్రితం వేల్చిన డిఎలు ఇంతవరకు ఇవ్వనటువంటి ప్రభుత్వం, మరి ఈ ప్రభుత్వం పైన మేము నిరసన ప్రకటించేదానికి ఎన్నిసార్లు మరి ప్రభుత్వం విన్నవించుకున్న వారు పెడిచేవని పెట్టడం కారణంగా మరి నోటీస్ ఇచ్చి కేంద్ర కమిటీ వారు మరి మేము దఫాదఫాలుగా అజిటేషన్స్ లో పాల్గొంటూ మరి 1/10 మరి సమ్మెలకు వెళ్లడానికి నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే 2వ రోజు బ్లాక్ బెడ్జెస్ తో నిరసన కార్యక్రమం చేపట్టాం. మాకున్న సమస్యలు ఏమంటే ఇది 2వ రోజు నిన్న దినమున జరిగింది. జేఏసీగా ఫామ్ అయ్యి మేము ధర్నా విద్యుత్ వాళ్ళమంతా కలిసి జేఏసీగా ధర్నా చేస్తాము. ఇది 2వ రోజు. మా అందరికీ ఇప్పుడు పనిభారం ఒత్తిడి ఎక్కువైపోయింది. నలుగురు చేసే మనుషులు ఒకరే చేస్తున్నాము, పనిభారం ఎక్కువైపోయింది. మాకు రిక్రూట్మెంట్ చేస్తే మాకు కూడా సమస్య తగ్గుతుంది, పనిభారం కూడా ఒత్తిడి ఎక్కువైపోతుంది, మనుషులకి టెన్షన్ ఎక్కువైపోయింది, ఉన్న సర్వీసులు పెరిగే కొద్దీ సమస్యలు ఎక్కువైపోయినాయి. దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొని మాకు పిఆర్సీ ఇవ్వలేదు, తర్వాత వచ్చేసి అన్మెడికల్ లిమిట్ చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము. ఇవన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మేము సాధించుకోవాలని చెప్పేసి ధర్నా కోరుకున్నాం. 2వ రోజు జేఏసీ పిలుపు మేరకు మేమందరూ ధర్నాకు హాజరైనాము. మాకు సమస్యలు అయితే ఉన్నాయి, ఎందుకంటే 4 చేయాల్సిన పని ఒకరే చేస్తున్నాము. మా సెక్షన్లో కూడా స్టాఫ్ చాలా తక్కువగా ఉంది, మాకు ఆడవాళ్ళు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఆయన కూడా ఎదుర్కొని సాధించుకోవాలనేసి ప్రయత్నం చేస్తున్నాం.